ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో అంకగణిత సగటు అరిథ్మెటిక్ మీన్ అరిథ్మెటిక్ మీన్ అంటే ఏమిటి అరిథ్మెటిక్ మీన్ అంకగణిత సగటును అవర్గీకృత దత్తాంశంలో ఏ విధంగా కనుగొంటాము వర్గీకృత దత్తాంశంలో ఏ విధంగా కనుగొంటామో తెలుసుకుందాం అంకగణిత సగటు అనేది కేంద్రీయ ప్రవృత్తిమానాల్లో ముఖ్యమైనటువంటిది కేంద్రీయ ప్రవృత్తి మానాల్లో మొట్టమొదటి అంశం అంకగణిత సగటు కేంద్రీయ ప్రవృత్తి మానం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం స్కేలు మధ్య భాగంలో ఏదో ఒక విలువ వద్ద ఎక్కువ గణాంకాలు కేంద్రీకృతమవడాన్ని కేంద్రీయ ప్రవృత్తి అంటాం స్కేలు మధ్య భాగంలో ఏదో ఒక విలువ వద్ద ఎక్కువ గణాంకాలు కేంద్రీకృతమవడాన్ని కేంద్రీయ ప్రవృత్తి అంటే మాపనం చేసే ప్రక్రియను కేంద్రీయ ప్రవృత్తి మానాలు అంటారు కేంద్రీయ ప్రవృత్తి మానాల్లో ముఖ్యంగా మూడు అంశాలు ఉన్నాయి కేంద్రీయ ప్రవృత్తి మానాల్లో ముఖ్యంగా మూడు అంశాలు ఉన్నాయి అవి మొట్టమొదటిది అంకమధ్యమం దీన్నే అంకగణిత సగటు అంకగణిత సగటు అంటాం దీన్నే అర్థమెటిక్ మీన్ అని ఇంగ్లీష్లో అంటాము దీన్ని ఏఎం అనేటువంటి ఇంగ్లీష్ అక్షరాలతో సూచిస్తాం ఏఎం అంటే అర్థమెటిక్ మీన్ రెండవది మాధ్యమికం దీన్నే మధ్యగతం అంటాము దీన్ని ఇంగ్లీష్లో మీడియం అంటాం ఎండి అని సూచిస్తాం రాసేటప్పుడు ఎండి అని సూచిస్తాం మూడవది బాహులకం మూడవ అంశము బాహులకం దీన్నే ఇంగ్లీష్లో మోడ్ అంటాం ఈ విధంగా కేంద్రీయ ప్రవృత్తి మానాల్లో ముఖ్యంగా మూడు అంశాలు ఉన్నాయి మొట్టమొదటిది అంకమధ్యమము రెండవది మాధ్యమికము మూడవది బాహులకము కేంద్రీయ ప్రవృత్తి మానాలు అనేవి గణాంకాల సమూహానికి అంటే దత్తాంశంలో ఉండేటువంటి గణాక గణాంకాల సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తాయి అవర్గీకృత దత్తాంశంలో అంకగణిత సగటును ఏ విధంగా గుణిస్తామో తెలుసుకుందాం ఇక్కడ మొట్టమొదట ఒక ప్రశ్నను మనం పరిశీలిద్దాం ఇది అవర్గీకృత దత్తాంశం మూడు ఎనిమిది పన్నెండు ఏడు ఇరవై పది అనేటువంటి గణాంకాలు ఉన్నటువంటి దత్తాంశం యొక్క అంకగణిత సగటును కనుగొనము ఇక్కడ మూడు ఎనిమిది పన్నెండు ఏడు ఇరవై పది అనేది అవర్గీకృత దత్తాంశం ఎందువల్ల అంటే ఇది పౌనపుణ్య విభాజన పట్టికలో విభజించబడలేదు తరగతి అంతరాలు పౌనపుణ్యము ఉండే విధంగా దీన్ని విభజించలేదు కాబట్టి దీనిని అవర్గీకృత దత్తాంశం అంటాం ఈ విధంగా ఇచ్చినటువంటి అవర్గీకృత దత్తాంశానికి సంబంధించినటువంటి అంకగణిత సగటును ఏ విధంగా కనుక్కుంటాము అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య రాసుల మొత్తము అంటే ఇక్కడ అవర్గీకృత దత్తాంశం ఇచ్చినటువంటి దత్తాంశంలో ఉండేటువంటి రాసులను అన్నిటినీ కలపాల మూడు ఎనిమిది పన్నెండు ఏడు ఇరవై పది ఉన్నాయి వీటి అన్నిటినీ కలిపితే మొత్తం ఎంత వస్తుంది దాన్ని రాసుల మొత్తము అంటాం రాసుల సంఖ్య దత్తాం దత్తాంశంలో ఎన్ని గణాంకాలు ఉన్నాయి వాటిని రాసుల సంఖ్య అంటాం ఇక్కడ మూడు ఎనిమిది పన్నెండు ఏడు ఇరవై పది ఎన్ని గణాంకాలు ఉన్నాయి అంటే ఆరు గణాంకాలు ఉన్నాయి ఈ విధంగా అంకగణిత సగటును ఏ విధంగా కనుక్కుంటాము అంటే రాసుల బై రాసుల సంఖ్య ఇక్కడ ఏఎం అర్థమేటిక్ మీన్ అంకగణిత సగటు ఏఎం ఇజ్ ఈక్వల్ టు వీటన్నిటినీ కలిపేద్దాం అవర్గీకృత దత్తాంశంలో ఇచ్చినటువంటి గణాంకాలను ఈ విధంగా కలుపుతాం త్రీ ప్లస్ ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ సెవెన్ ప్లస్ ట్వంటీ ప్లస్ టెన్ బై ఎన్ని ఎన్ని సంఖ్యలు ఎన్ని గణాంకాలు ఉన్నాయంటే ఆరు ఉన్నాయి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఈ విధంగా వేయాలి పై వాటిని అన్నిటినీ కలిపితే ఎంత వస్తుంది సిక్స్టీ వస్తుంది సిక్స్టీ బై సిక్స్ ఈజ్ ఈక్వల్ టు టెన్ అంకగణిత సగటు ఎంత వచ్చింది అంటే పది వచ్చింది ఈ విధంగా అవర్గీకృత దత్తాంశం ఇచ్చినప్పుడు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఈ సూత్రాన్ని ఉపయోగించి మనము అంకగణిత సగటును కనుక్కోవచ్చు రాసుల మొత్తాన్ని సిగ్మా ఎక్స్ అంటాం దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు అంకగణిత సగటు ఏఎం ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్ సిగ్మా ఎక్స్ అంటే రాసుల మొత్తం వస్తుంది ఎన్ క్యాపిటల్ ఎన్ అంటే రాసుల సంఖ్య వస్తుంది అంకగణిత సగటు ఏఎం ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్ ఈ విధంగా కూడా సూత్రాన్ని రాసుకోవచ్చు ఇప్పుడు మనము మరి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం ఈ ప్రశ్న ఏంటంటే పదహైదు రాసుల సగటు ముప్పై పాయింట్ ఐదు ఒక అంశము ఇరవై ఐదు పాయింట్ ఐదుకు బదులుగా యాభై రెండు అని తప్పుగా రాశారు అయితే సరి అయిన సగటు ఎంత పదహైదు రాసుల సగటు ముప్పై పాయింట్ ఐదు ఒక అంశాన్ని మాత్రం ఇరవై ఐదు పాయింట్ ఐదు రాయాల్సింది పోయి పొరపాటున యాభై రెండు అని తప్పుగా రాశారు ఇప్పుడు దాని యొక్క సరి అయిన సగటును కనుగొనము అంటే ఇక్కడ ఎన్ని రాసులున్నాయి రాసుల సంఖ్య ఎంత అంటే పదిహేను అంకగణిత సగటు ఎంత ఇచ్చారు ముప్పై పాయింట్ ఐదు ముప్పై పాయింట్ అనేది ఈ రాసులకు సంబంధించినటువంటి సగటు ఇప్పుడు సూత్రం ఏంటి అంకగణిత సగటు ఈజీక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య రాసుల మొత్తము బై రాసుల సంఖ్య దీన్ని సిగ్మా ఎక్స్ బై ఎన్గా రాయవచ్చు ఇక్కడ రాసుల మొత్తము మనకు కావాల్సింది రాసుల మొత్తము రాసుల మొత్తం ఈజీక్వల్ టూ ఏమవుతుంది దీన్ని ఈ విధంగా తిప్పి రాసుకుంటే కనుక అంకగణిత సగటు ఇంటూ రాసుల సంఖ్య రాసుల మొత్తం ఈజీక్వల్ టూ అంకగణిత సగటు ఇంటూ రాసుల సంఖ్య వస్తుంది అప్పుడు రాసుల మొత్తము ముప్పై పాయింట్ ఐదు ఇంటూ పదిహేను ఈజీక్వల్ టూ నాలుగు వందల యాభై ఏడు పాయింట్ ఐదు వస్తుంది పొరపాటున ఎక్కువగా రాసిన విలువ ఎంత అంటే మామూలుగా ఒక ఒక అంశాన్ని తప్పుగా రాశారు అన్నారు ఇరవై ఐదు పాయింట్ ఐదు ఇరవై ఐదు పాయింట్ ఐదుకు బదులుగా యాభై రెండు అని తప్పుగా రాశారు అంటే తప్పుగా రాసిన విలువ ఎంత ఎంత విలువ ఎక్కువగా రాశారు అంటే యాభై రెండులో నుంచి ఇరవై ఐదు పాయింట్ ఐదు తీసివేస్తే పదహారు పాయింట్ ఐదు విలువ ఎక్కువగా రాశారు ఇక్కడ రాసుల మొత్తం ఎంత వచ్చింది నాలుగు వందల యాభై ఏడు పాయింట్ ఐదు వచ్చింది దీంట్లో ఎక్కువగా రాసిన విలువ ఎంత ఉంది అంటే పదహారు పాయింట్ ఐదు ఉంది నిజమైన రాసుల మొత్తం ఎట్లా వస్తుంది దీన్ని నాలుగు వందల యాభై ఏడు పాయింట్ ఐదులో నుంచి పదహారు పాయింట్ ఐదు తీసివేస్తే నాలుగు వందల నలభై ఒకటి వస్తుంది నిజమైన రాసుల మొత్తం ఎంత వస్తుంది అంటే నాలుగు వందల నలభై ఒకటి అప్పుడు నిజమైన సగటు ఎంత అవుతుంది అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య కదా నిజమైన రాసుల మొత్తం నాలుగు వందల నలభై ఒకటి అంటే తప్పుగా రాసిన విలువను మనం తీసేసినాం నాలుగు వందల యాభై ఏడు పాయింట్ ఐదు వచ్చింది రాసుల మొత్తం దాంట్లో నుంచి తప్పుగా రాసిన విలువ పదహారు పాయింట్ ఐదు తీసివేస్తే నాలుగు వందల నలభై ఒకటి వచ్చింది కాబట్టి నిజమైనటువంటి సగటు ఎంత అవుతుంది అంటే నాలుగు వందల నలభై ఒకటి బై పదిహేను రాసుల మొత్తము బై రాసుల సంఖ్య రాసుల మొత్తం నాలుగు వందల నలభై ఒకటి రాసుల సంఖ్య పదిహేను ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఈ విధంగా నిజమైనటువంటి సగటు ఎంత అంటే ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఈ విధంగా మనం నిజమైనటువంటి సగటును గుణించవు నెక్స్ట్ ఇప్పుడు మనము వర్గీకృత దత్తాంశంలో అంకగణిత సగటును ఏ విధంగా కనుక్కుంటామో తెలుసుకుందాం ఇక్కడ వర్గీకృత దత్తాంశం ఇచ్చారు వర్గీకృత దత్తాంశంలో తరగతి అంతరము పౌనపుణ్యం ఉంటుంది పౌనపుణ్య విభాజన పట్టిక రూపంలో రాసి ఉంటారు తరగతి అంతరాలు తరగతి అంతరాలు అనేటివి పది ఇరవై ఇరవై ముప్పై ముప్పై నలభై నలభై యాభై యాభై అరవై అరవై డెబ్భై తరగతి అంతరాలు ఇచ్చారు పౌన పుణ్యము ఐదు ఎనిమిది పదకొండు పది ఆరు ఏడు ఈ విధంగా ఇచ్చినటువంటి దత్తాంశాన్ని వర్గీకృత దత్తాంశం అంటాం ఎందుకంటే పౌనపుణ్య విభాజన పట్టిక రూపంలో రాశారు దీన్ని వర్గీకృత దత్తాంశం అంటాం దీన్ని విచలన పద్ధతిలో అంకగణిత సగటును కనుక్కుందాం ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ తరగతి అంతరం అనేది వరుసగా రాసుకుందాం పది ఇరవై ఇరవై ముప్పై ముప్పై నలభై నలభై యాభై యాభై అరవై అరవై డెబ్భై పౌనపుణ్యం విలువ పౌనపుణ్యం విలువ కూడా దీనికి ఎదురుగా రాసుకుందాం ఈ పౌనపుణ్య విలువలను ఎఫ్ఐ అంటారు ఈ పౌనపుణ్య విలువలను వాటికి సంబంధించినటువంటి తరగతి అంతరాలకు ఎదురుగా వరుసగా కింది వైపుకు ఈ విధంగా రాసుకోవాలి ఐదు ఎనిమిది పదకొండు పది ఆరు ఏడు తరగతి యొక్క మధ్య విలువను ఏ విధంగా కనుక్కుంటాము అంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వ్యూల్ ఉంది కదా తరగతి అంతరం తరగతి అంతరంలో పది ఇరవై ఉంది పది ఇరవైలో పదిని దిగువ హద్దు తరగతి అంతరం యొక్క దిగువ హద్దు అంటాం ఇరవైని తరగతి అంతరం యొక్క ఎగువ హద్దు అంటాం తరగతి అంతరం మధ్య విలువ ఏ విధంగా వస్తుంది అంటే దిగువ హద్దు ప్లస్ ఎగువ హద్దు బై టూ వేస్తే తరగతి మధ్య విలువ వస్తుంది ఇప్పుడు తరగతి మధ్య విలువ ఏ విధంగా ఇప్పుడు పది ఇరవై ఉంది తరగతి అంతరం దీనికి మధ్య విలువ ఏ విధంగా వస్తుంది అంటే దిగువ హద్దు పది ఎగువ హద్దు ఇరవై పది ప్లస్ ఇరవై బై రెండు వేస్తే ముప్పై బై రెండు అప్పుడు ఏమొస్తుంది ఫిఫ్టీన్ వస్తుంది ఇక్కడ ఇరవై ముప్పై తరగతి యంత్రానికి ఎంత వస్తుంది మధ్య విలువ అంటే ఇరవై ముప్పై కలిపితే యాభై అవుతుంది యాభై బై రెండు ఎంత అవుతుంది ట్వంటీ ఫైవ్ అవుతుంది తర్వాత ముప్పై నలభై తరగతి యంత్రం ఉంది కదా ఇది మొత్తము సెవెంటీ బై టూ వస్తుంది సెవెంటీ బై టూ అంటే థర్టీ ఫైవ్ అదేవిధంగా ఫార్టీ ఫిఫ్టీ దీనికి మధ్య విలువ ఎంత వస్తుంది ఫార్టీ ఫిఫ్టీ రెండింటిని కలిపితే నైంటీ వస్తుంది నైంటీ బై టూ అంటే ఫార్టీ ఫైవ్ వస్తుంది ఫిఫ్టీ సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్టీ తరగతి అంతరానికి మధ్య విలువ ఎంత వస్తుంది అంటే ఫిఫ్టీ సిక్స్టీ కలిపితే వన్ టెన్ అవుతుంది వన్ టెన్ బై టూ అంటే ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది అదేవిధంగా సిక్స్టీ సెవెంటీ తరగతి అంతరానికి మధ్య విలువ ఎంత వస్తుంది అంటే సిక్స్టీ సెవెంటీ కలిపితే వన్ థర్టీ అవుతుంది వన్ థర్టీ బై టూ అంటే సిక్స్టీ ఫైవ్ ఈ విధంగా తరగతి తరగతి అంతరం యొక్క మద్య విలువను కనుక్కుంటాం ఈ విధంగా కనుక్కున్న తర్వాత ఒక మద్య విలువను తరగతి ఇక్కడ తరగత యంత్రం మద్య విలువలు ఉన్నాయి కదా దీంట్లో ఒక దాన్ని అజ్యూముడు మీన్గా భావిస్తాం ఇక్కడ మనము థర్టీ ఫైవ్ను అజ్యూముడ్ మెయిన్గా అంటే తరగత యంత్రం యొక్క సగటు ఉండేటువంటి అజ్యూముడ్ తరగతిగా దీన్ని భావిస్తాం ముప్పై ఐదు వచ్చింది కదా ఈ ముప్పై ఐదును అజ్యూమ్డ్ తరగతి సగటుగా భావిస్తే గనక ఈ ముప్పై ఐదులో నుంచి ఇక్కడ ఈ విధంగా మనము యుఐని కనుక్కుంటాం యుఐని ఏ విధంగా కనుక్కుంటాము అంటే విచలనం అంటాం దీన్నే విచలనం యుఐ అంటే విచలనం ఈ విచలనాన్ని ఏ విధంగా కనుక్కుంటాము అంటే ఎక్స్ఐ మైనస్ ఏ బైసి ఎక్స్ఐ మైనస్ ఏ సి ఎక్స్ఐ అంటే తరగతి మధ్య విలువ ఏ అంటే అజ్యూమ్డ్ మధ్య విలువ అజ్యూమ్డ్ మధ్య విలువ థర్టీ ఫైవ్ వేసుకున్నాం బైసి సి అంటే క్లాస్ ఇంటర్వెల్ క్లాస్ క్లా తరగతికి క్లాస్ ఇంటర్వెల్ ఎంత టెన్ ఉంది ఇక్కడ టెన్ ట్వంటీ ట్వంటీ థర్టీ ఉంది కాబట్టి టెన్ వస్తుంది ఇక్కడ విచలనం విచలనం ఏ విధంగా వస్తుంది అంటే ఇక్కడ చూడండి ఎక్స్ఐ మైనస్ ఏ బైసి మొదటి తరగతి అంతరము ఉంది కదా ఇక్కడ ఫిఫ్టీన్ ఉంది ఫిఫ్టీన్కు విచలనం ఎంత వస్తుంది అంటే మైనస్ టూ వస్తుంది ఇక్కడ ఎక్స్ఐ మైనస్ ఏ ఎక్స్ఐ అంటే ఫిఫ్టీన్ మధ్య విలువ మైనస్ థర్టీ ఫైవ్ ఏ ఎంత థర్టీ ఫైవ్ కదా థర్టీ ఫైవ్ బై టెన్ మైనస్ ట్వంటీ బై టెన్ అంటే మైనస్ టూ వస్తుంది ఇక్కడ రెండో దానికి విచలనం ట్వంటీ ఫైవ్కి విచలనం ఏ విధంగా వస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ మైనస్ థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మైనస్ థర్టీ ఫైవ్ ఎంత వస్తుంది టెన్ మైనస్ టెన్ బై టెన్ ఎంత వస్తుంది మైనస్ వన్ వస్తుంది ఇక్కడ విచలనం థర్టీ ఫైవ్కు జీరో వస్తుంది ఎందుకంటే థర్టీ ఫైవ్ మైనస్ థర్టీ ఫైవ్ బై టెన్ అంటే జీరో బై టెన్ జీరోనే వస్తుంది ఇక్కడ ఫార్టీ ఫైవ్కు విచలనం ఎంత వస్తుంది అంటే వన్ వస్తుంది ఫిఫ్టీ ఫైవ్కు విచలనం ఎంత వస్తుంది అంటే టూ వస్తుంది సిక్స్టీ ఫైవ్కు త్రీ వస్తుంది ఈ విధంగా అయినా వేసుకోవచ్చు మనం మధ్య ఇప్పుడు ఊహించినటువంటి అంకగణిత సగటు మధ్య విలువ జీరో వేసుకుంటే పైన మైనస్ వన్ మైనస్ టూ వేసుకోవాలా కింది వైపుకు ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ వేసుకోవాలి ఆ విధంగా అయినా మనం విచలనాన్ని గుర్తించవచ్చు తర్వాత ఎఫ్ఐ ఇంటూ యుఐ వేసుకోవాలి ఎఫ్ఐ అంటే పౌనపుణ్యం పౌనపుణ్యము ఇంటూ విచలనము కలిపితే ఇక్కడ మైనస్ టెన్ వచ్చింది మొదటిదానికి మైనస్ ఎయిట్ రెండోదానికి ఇక్కడ మూడో దానికి లెవెన్ ఇంటూ జీరో అంటే జీరో వస్తుంది తర్వాత ఇక్కడ టెన్ ఇంటూ వన్ అంటే టెన్ వచ్చింది ఇక్కడ విచలనం ఎఫ్ఐ ఎఫ్ఐయూఐ ఇవన్నీ ఎఫ్ఐయుఐ విలువలన్నీ చూసుకోవాలి దీన్ని సిగ్మా ఎఫ్ఐ ఎఫ్ఐయుఐ అంటాం సిగ్మా ఎఫ్ఐ ఎఫ్ఐయుఐ ఈ విలువలన్నిటి మైనస్ టెన్ మైనస్ ఎయిట్ జీరో టెన్ ట్వెల్వ్ ట్వంటీ వన్ వీటి అన్నిటిని కలిపితే టోటలు సిగ్మా ఎఫ్ఐ ఎఫ్ఐయుఐ వస్తుంది సిగ్మా ఎఫ్ఐ ఎఫ్ఐయూఐ విలువ ఎంత ట్వంటీ ఫైవ్ ఇక్కడ పౌనపుణ్యంలో ఉండేటువంటి విలువలన్నిటిని కలిపితే ఎన్ అవుతుంది ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ అవుతుంది ఈ విధంగా సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటాం ఎన్ ఎంత వచ్చింది విలువ ఫార్టీఫైవ్ వచ్చింది అంకగణిత సగటును మనం ఈ విధంగా లెక్కించవచ్చు సూత్రం ఏమిటి అంకగణిత సగటు కంటే ఇక్కడ అంకగణిత సగటు ఏఎం ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐయూఐ బై ఎన్ ఇంటూ సి ఇక్కడ అంకగణిత సగటు ఏఎం ఏ అంటే అజ్యూమ్డ్ మధ్య విలువ అంటే ఊహించినటువంటి మధ్య విలువ ఏ అంటాం సిగ్మా ఎఫ్ఐయుఐ అంటే మనం ఆల్రెడీ ఇక్కడ కనుక్కున్నాం సిగ్మా ఎఫ్ఐయుఐ విలువ ట్వంటీ ఫైవ్ వచ్చింది బై ఎన్ ఎన్ అంటే ఇక్కడ పౌనపుణ్యాల మొత్తం పౌనపుణ్యాల మొత్తం ఎన్ ఎంత వచ్చింది అంటే ఫార్టీ ఫైవ్ వచ్చింది సి అంటే క్లాస్ ఇంటర్వెల్ క్లాస్ ఇంటర్వెల్ టెన్ ఉంది ఇక్కడ టెన్ ట్వంటీ ట్వంటీ థర్టీ వీటన్నిటికీ తరగతి అంతరాల యొక్క భేదం ఎంత ఉంది తరగతి అంతర భేదం ఎంత ఉంది అంటే సి అంటే టెన్ ఉంది ఈ విధంగా అంకగణిత సగటు ఎక్స్ డాష్ ఇజ్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ అజ్యూమ్డ్ మధ్య విలువ థర్టీ ఫైవ్ ప్లస్ ఇక్కడ ఎఫ్ సిగ్మా ఎఫ్ఐయు అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బై ఎన్ అంటే ఫార్టీ ఫైవ్ ఇంటూ టెన్ ఈ విధంగా థర్టీ ఫైవ్ ప్లస్ టూ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ఇంటూ టెన్ టూ ఫిఫ్టీ అవుతుంది థర్టీ ఫైవ్ ప్లస్ టూ ఫిఫ్టీ బై ఫార్టీ ఫైవ్ అవుతుంది టూ ఫిఫ్టీ బై ఫార్టీ ఫైవ్ అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఇక్కడ థర్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు ఫార్టీ పాయింట్ ఫైవ్ అంకగణిత సగటు ఎంత వస్తుంది అంటే ఫార్టీ పాయింట్ ఫైవ్ ఈ విధంగా అంకగణిత సగటును విచలన పద్ధతిలో మనము కనుక్కోవచ్చు విచలన పద్ధతి సూత్రము ఇది అంకగణిత సగటు ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐయు బై ఎన్ ఇంటూ సి ఈ సూత్రాన్ని ఉపయోగించి విచలన పద్ధతిలో అంకగణిత సగటును మనము గొనించవచ్చు ఇప్పుడు మనము అంకగణిత మధ్యమము లేదా అర్థమేటిక్ మెయిన్లో ఉండేటువంటి మంచి లక్షణాలను గురించి తెలుసుకుందాం అంకగణిత మాధ్యమము అనేది కేంద్రీయ ప్రవృత్తి మానాల్లో ఖచ్చితమైనటువంటి విలువను సూచిస్తుంది కేంద్రీయ ప్రవృత్తి మానాల్లో ఉండేటువంటి మూడింటిలో ఖచ్చితమైనటువంటి విలువను సూచించేది ఏది అంటే అంక మధ్యమము అర్థమెటిక్ మీన్ అనేది ఖచ్చితమైనటువంటి విలువను ఇస్తుంది అంకగణిత మధ్యమాన్ని గణించడం కూడా చాలా సులువు అంకగణిత అనేది బీజగణిత పద్ధతులకు చాలా అనువైనటువంటి పద్ధతి అంకగణిత మధ్యమాన్ని గణించడానికి దత్తాంశంలో ఉండేటువంటి ప్రతి గణాంకాన్ని పరిగణలోనికి తీసుకోవాలి ప్రతి గణాంకాన్ని పరిగణలోనికి తీసుకుంటేనే అంకగణిత మాధ్యమాన్ని మనం లెక్కించవచ్చు ఇది అంకగణిత అనేది పోల్చడానికి చాలా అనువైనటువంటి పద్ధతి అంక మధ్యమాన్ని గుణించేటప్పుడు కొన్ని దోషాలను గురించి తెలుసుకుందాం ఇక్కడ దత్తాంశములో గనక అతి గరిష్ట విలువలు అతి కనిష్ట విలువలు ఉన్నట్టయితే అంకమధ్యమము తన ఖచ్చితత్వాన్ని కోల్పోతుంది అంటే ఎక్కువ గరిష్ట విలువలు తక్కువ కనిష్ట విలువలు ఎక్కువగా ఉంటే గరిష్ట విలువలు కనిష్ట విలువలు ఎక్కువగా ఉంటే అప్పుడు అంకమధ్యమము తన ఖచ్చితత్వాన్ని కోల్పోతుంది ఒకే రకమైన సమూహాలు ఉన్న అంటే ఒకే రకమైనటువంటి సమూహ సమూహాలకు సంబంధించినటువంటి దత్తాంశం ఉంటే అంకమధ్యమము పూర్తి అర్థాన్ని ఇస్తుంది ఒకే రకం కానటువంటి సంకీర్ణ సమూహాలు అంక మధ్యమం అనేది ఖచ్చితమైన పూర్తి అర్థాన్ని ఇవ్వదు దత్తాంశంలో ఉన్నటువంటి అన్ని విలువలు తెలిస్తే కానీ మనం మధ్యమాన్ని గుణించలేము మై డియర్ ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో మనము సాంఖ్యక శాస్త్రం యొక్క పరిచయం గురించి తెలుసుకోవడం జరిగింది ఈ వీడియోలో అంకగణిత సగటును వర్గీకృత దత్తాంశంలో ఏ విధంగా కనుక్కుంటామో అవర్గీకృత దత్తాంశంలో ఏ విధంగా కనుక్కుంటామో తెలుసుకోవడం జరిగింది ఈ వీడియోను మీరు బాగా చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్